గారు కాల్ చేశాడు, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వస్తావా అన్నాడు. పదా అన్న. బా హాఫ్ అన్ అవరే ఉంది, వాడు వచ్చేస్తాడు మళ్ళీ. ఇట్లా దోశలు తయారు చేస్తాను. ఇంట్లో ఎవరు లేరనమాట, అందుకనే నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఓన్గా చేసుకోవాలి. సో నేనైతే దోశకి డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ నేను బ్యాటర్ తెచ్చేసుకున్నా, మళ్ళీ కొట్టి ఎవర్రా చేసేది అనేసి. దీనికోసం ఫటాఫట చట్నీ చేసి ఇంకా బయలుదేరదాం. బా ఇంట్లో ఒక్కడే ఉంటే ఇదే ప్రాబ్లం అయ్యా, పీనట్స్ కనిపించట్లా. సర్లే దీంతో పని కానిచ్చేద్దాం. అబ్బా అదిరిపోయింది. సక్సెస్ఫుల్లీ మనకి దోశ ప్యాన్ లేదు, కనపడట్లేదు. ఇప్పుడు ఎట్టేసుకోవాలి దోశలు, అర్థం కావట్లేదు. చట్నీ కానీ తయారు చేస్తాం. పర్లేదు, ఏదో ప్యాన్తో చేసుకుందాం. మనం మాస్టర్ స్టూడెంట్స్, మనకి ఇంత మాత్రం తెలిసి ఉండాలి. తిప్పేది ఎలా బాబు దీన్ని ఇప్పుడు. సో నేను కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ముందుగానే వెళ్ళాను. మీరు నా ముందు బ్లాగ్స్ చూసినంటే డైలాస్ వచ్చినప్పుడు నేను ఒకసారి జస్ట్ అలా బయట నుంచి చూసి వెళ్ళిపోయాను. ఇంకోసారి చాలా బ్రీఫ్గా నేను లోపలికి వెళ్ళేసి విత్ ఇన్ ఒక 20 మినిట్స్లోనే బ్యాక్ వచ్చేసాను బయటికి. సో ఈసారి నా ఫ్రెండ్తో కొంచెం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం టెంపుల్ని, ఏం జరుగుతుంది. సో నాకు అసలు తెలియదు. ఈరోజు టెంపుల్ని బాగా తెలుసుకుందాము, లోపలికి వెళ్ళేసి ఏమేమి జరుగుతుంది, ఎలా అవుతుంది. ఈరోజు ఏదో ఆస్పీషియస్ డే అంట, జూలై 12 నుంచి 14 వరకు. ఈరోజు 14th జూలై, లక్కీలీ మనకు అలా కుదిరింది. ఒరి దోసరా బాబు, ఏదో వస్తుంది కొంచెం కొంచెం. పర్లేదు, ఓకే వచ్చింది. మంచిగా వెళ్ళి చూద్దాము టెంపుల్ ఎలా ఉంది. అండ్ యా మీకు కూడా తెలియజేస్తాను అంతా ఏం జరుగుతుంది అనేసి. పర్లేదు, ఇంకొకటి ట్రై చేద్దాం. సారీ గైస్, డే స్టార్టింగ్ మీకు మాడిపోయిన దోశలతో స్టార్ట్ చేయించా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. లాస్ట్ ఇది డిఫార్మ్డ్ దోశ కానీ కాదు, అమీబానే డైరెక్ట్, లేకపోతే మురుకుల్లో అనాలి. అబ్బా సూపర్ అండి, చట్నీ టేస్ట్ అదిరిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఫ్రెండ్ కానీ బయట వచ్చేసాడు. పదండి ఇలా అయిపోయింది బ్రేక్ఫాస్ట్. ఎందునా దోసను, అదేంటది దోసనా? దోస రౌండ్కి వచ్చా? రౌండ్ మా ముప్పై వేసేది. లక్కీ ఫిల్ నేనే వేసుకోవాలి. నేను బెల్ట్ వేసుకుందాం అన్న. చేస్తారండి అరబస్ ఎక్కి. నాగార్జున, గుడ్ క్వశ్చన్. నేను తిన్నాను, తిన్నాను, బాగా తిన్నాను. దోశ తిన్నాను అన్నావు కదా, దేంతో తిన్నావు? ఏం చట్నీ? అదా పీనట్, పీనట్ చట్నీ. అది దేంతో చేస్తావు అనుకుంటున్నావు? దేంతో? పీనట్ బటర్తో. ఎవరు అన్ను? బాగా వచ్చిందిరా, ఫస్ట్ టైం నేను చేసుకున్న పీనట్ బటర్తో బాగానే వచ్చింది. ఎట్లా రా రెసిపీ ఏంటి? అది నువ్వు చూసుకుందిలే, రీక్యాప్ చేసుకుని. అంత సీన్ లేదు, అక్కడ ఇచ్చేసాను 2 నిమిషాల పైన. కానీ చెప్పురా ఈ టెంపుల్ గురించి చెప్పు ఏమన్నా. సో బేసిక్గా ఫస్ట్ నీ గురించి చెప్పు. నా గురించి ఏం చెప్పాలి? నేను వీడు 12th క్లాస్ 11th క్లాస్ కలిసి చదివాను అనమాట. మేమిద్దరము విజయవాడలో శ్రీచక్ర భవన్లో చదివాము. అదొక అది ఏమంటారు, 2 ఇయర్స్ అప్పట్లో ఉన్నప్పుడు అదొక దరిద్రం, ఇప్పుడేమో తీపి జ్ఞాపకం. అబ్బా భలే చెప్పాడు రా వీడు, అది కరెక్టేరా. అప్పుడైతే ఏదోలా ఉన్నింది, బట్ ఇప్పుడైతే అది మంచి మెమరీ, మంచి డేస్. చాలా మంది హాస్టల్ లైఫ్లో ఉన్నప్పుడు వరస్ట్ అంటాం, కానీ యాక్చువల్గా ఇట్స్ గుడ్ రా. అవును, ఈ సెల్ ఫోన్స్ అవేమి మనకు అలౌడ్ ఉండేది కాదు. యాక్చువల్గా ఈ అవేం లేకున్నప్పుడే మనం ప్రపంచం గురించి ఏం తెలియకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. బా అసలు ఒక్కడి దగ్గర ఫుల్ బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ఒకటి దగ్గర ఒక చిన్న బుల్లి ఫోన్ ఉండేది, ఇంతే. దీనికంటే దీని ఫాదర్ లాగా ఉండేది చిన్నగా. ఒక్కొక్కరి దగ్గర ఫోన్ కలెక్ట్ చేసుకునే వాళ్ళం, ఇంకోటి దగ్గర మెమరీ కార్డ్ కలెక్ట్ చేసుకునే వాళ్ళం, సినిమాలు పెట్టుకొని చూసేవాళ్ళు. సినిమాలు? నువ్వు సినిమాలు చూసేసాడు వాడురా? అబ్బా ఏదో డీటెయిల్ వద్దు, నువ్వు చూసేవాడు. ఏ నిజంగా లేదురా బాబు, ఫోన్ కాల్లు సాంగ్స్ అది ఎప్పుడు ఏంది? అది అల్లు అర్జున్ సాంగ్ వచ్చిందిరా అప్పుడు, బ్లాక్ బస్టర్. లేదు, బ్లాక్ బస్టర్ సాంగ్ ఇది. నువ్వు వేసుకొని లైఫ్ ఉంటే బ్లాక్ బస్టర్ అని ఆ సాంగ్ అప్పుడే వచ్చింది. దాన్ని ఎన్నిసార్లు వినిపెట్టినావంటే పిల్లో కింద ఫోన్ పెట్టేది అట్లా, ఎవడు వార్డన్ సౌండ్ వస్తుంటే మళ్ళీ ఏసీ లోపల ఆ ఫోన్ వేసేసేది, ఏసీలో ఫోన్ వేసేది, మళ్ళీ ఆడాడు వేసేది. బాత్రూమ్లో ఉంటాయి. అవును రా బాబు, ఆ ఛార్జింగ్ పాయింట్ బాత్రూమ్లో. వీడేంటి వీడు ఇట్టగా దొక్కుతారా సైకిల్ ని? అదే మనకి ఛార్జింగ్ పాయింట్స్ బాత్రూమ్ లో ఉండే మనకి బల్బు.
బల్బ్ సాకెట్ కదా, బల్బ్ తీసి ఛార్జింగ్ పెట్టారు. యా అదన్నమాట మా బ్యాక్ స్టోరీ, ఎట్లా మేము అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చామన్నమాట. సో డాలస్ సెటిల్డ్ మనం. యా 9 ఇయర్స్ అవుతుందా? 9 ఇయర్స్ అవుతుంది మన వాడికి వచ్చి. ఎంత దూరం మేడం మన ఇక్కడ నుంచి? జస్ట్ వచ్చేసాము 1 మైల్. రన్ బై వాలంటీర్స్. ఇప్పుడు ఈ పార్కింగ్ సరిపోక పక్క గ్రౌండ్ అంతా పెడతాం. ఈరోజు యాక్చువల్గా వీక్ అంతా మనకి స్వామీజీ ఇక్కడికి వచ్చారనమాట. నిజంగా 30 డేస్ బతుకుతాము మనం, లెక్కలేసుకుంటాం ఎన్ని సంవత్సరాలు. ఇంకోటి ఫేమస్ ఏంటంటే టెంపుల్కి పులిహోర. పులిహోర దానికోసం మాత్రమే వస్తారు కొంతమంది. అబ్బో టెంపుల్ అంటేనే కొన్ని థింగ్స్ స్టేపుల్ ఉంటారా కొంతమందికి? గంటలు మోగించేది, ఆ వైబ్, ఆ స్మెల్, పులిహోర అన్నా లేకపోతే ఏదైనా ప్రసాదం అన్నా, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అండ్ పీస్. అది ఈ వీక్ అంతా మనకి స్వామీజీ కూడా మైసూర్ నుంచి వచ్చారు కదా. సో 2 వీక్స్ నుంచి యాక్చువల్లీ ఇక్కడే ఉన్నారు ఆయన. 2 డేస్ నుంచి ఏదో జరుగుతుంది ఆస్పీషియస్ గా అనున్నాను. 12 నుంచి 14 వరకు. సో ఆయన బేసిక్ గా స్వామీజీ బర్త్డే అనమాట ఈరోజు. ఈరోజు 30,000 డేస్ అయింది అండ్ పుట్టి అని చెప్పి సెలబ్రేట్ చేస్తున్నారు. అంత ఓల్డా? అంటే ఆయన యోగా మాస్టర్ కాబట్టి డజంట్ లుక్ దట్ ఓల్డ్. అవును, ఈస్ వెరీ స్ట్రాంగ్. ఇవన్నీ ఇల్లులేనా లేకపోతే వీళ్ళు తీసుకున్న కమ్యూనిటీ ఇది? వావ్, వీళ్ళకి బాగా ఈజీ కదరా టెంపుల్ రావడం. యా ఇక్కడ మన ఉంటారు బాగా కొంతమంది వెనకాల ప్యాక్. ఓ ఇదేంటి రో తీస్తున్నావు? నీకే నాకా? ఎందుకు? ఇక్కడ ప్రసాదం చేస్తాను. ఓకే ఇది ఇది వేసుకుంటే నేను చేయొచ్చా వాలంటీర్? నువ్వు వాలంటీర్ అని చెప్పి 10 మంది తెలియడ. ఓకే చలో పాకెట్లో పెట్టు, కొంచెం ప్రివిలేజెస్ వస్తున్నాయి అనమాట. గైజ్ ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తున్నాను. ఈ కెమెరా అయితే నేను ఇక్కడే ఉంచేస్తాను ఎందుకంటే నేను జనాల్ని ఆక్వర్డ్ చేయాలని లేదు. నేను ఫోన్తో తీస్తాను మొత్తం బ్లాగ్, బట్ మీకైతే మంచిగా అనిపిస్తుంది. లెట్స్ గో. ఎక్కడ ఈ గోపురం ఉందా? 365 డేస్ 24/7 ఎప్పుడు వచ్చినా సరే ఎవరో ఒకళ్ళకి ఫోటో దిగుతూ కనిపిస్తుంటారు. మరి నాకు వాళ్ళు రిపీటింగ్ డెవోటీసా లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు, మరి నాకు ఎప్పటి నుంచో డౌట్. ఓకే కానీ దిగుతూనే ఉంటారు. కానీ బాగుందిరా ఇది. ఫైనలీ టెంపుల్ లోపలికి వచ్చేసాము. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అనేది 2007లో స్టార్ట్ చేసి 2015లో కంప్లీట్ చేశారనమాట. టెంపుల్ ని కట్టించింది గణపతి సచ్చిదానంద స్వామి. మనం ఇక్కడ పైకి చూస్తే హనుమాన్ పోస్టర్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే రామాయణంలో హనుమంతుడిని టచ్ అయ్యే కథలు అన్ని ఇక్కడ విజువల్ స్టోరీస్ లా చూపిస్తారనమాట. అసలు వండర్ఫుల్. బేసిక్ గా మనం అనుకునే పనిని అనుకుని తోరం కట్టాక ప్రీస్ట్ మనకి 11 టైమ్స్ ప్రదక్షిణం చేయమని సజెస్ట్ చేస్తారు. బట్ కొంతమంది వాళ్ళ మొక్కు కోసము 108 టైమ్స్ ప్రదక్షిణం చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం 5 గర్భగుడులు ఉంటాయి. హనుమంతుడిది గర్భగుడి మెయిన్ సెంటర్ లో వైట్ కలర్ లో ఉంటుంది.
ఇది చాలా తక్కువ జనం, తక్కువ జనం చాలా తక్కువ. అవునా? అంటే మోడరేట్ చెప్పాలంటే మనకి ఇంకా పీక్ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అసలు కొన్ని హాట్ సాటర్డేస్ ఉంటాయి, ఎందుకు జనం వస్తారు ఎవరికి తెలియదు, కానీ పిచ్చ పిచ్చ వస్తాం. ఇప్పుడైతే కంట్రోల్ చేయడం చాలా మరా. సో ఇక్కడ ఏం చేయొచ్చు ఇప్పుడు? మనం హోమం జరిగినప్పుడు ఈజీగా దాన్ని యాషెస్ తో బుట్టు పెట్టుకుంటాం, దాంట్లో మంత్రాలతో చేస్తారు కాబట్టి అది దొరికితే పెట్టుకుందాం చూస్తున్నాం. కానీ కాదు, వేడిగా ఉంది. బాధిరిపోయింది అసలు చాలా రోజుల తర్వాత. అన్నీ సూపర్ ఉంటాయి. కాలు కాలిపోతున్నాయి కదరా బాబు. అబ్బా ఎంత బాగుంది కదా టెంపుల్ని బయట నుంచి చూస్తే. అందుకే జనాలు ఇక్కడ వచ్చి ఫోటోస్ దిగుతారు. ఎప్పుడు చూసినా కూడా టెంపుల్ ముందర ఎవరో ఒకరు వేరే వాళ్ళతో ఫోటోలు తీపించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఒక వైబ్. సో హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ వాలంటీరింగ్ అట్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్? నాకైతే బాగా నచ్చింది. అందరూ ఫుల్ క్రౌడ్ రావడము, ఇంత క్రౌడ్ నేను టెంపుల్లో చూడడం అయితే ఫస్ట్ టైము. యాక్చువల్లీ ఇది నా తెలిసి నేను ఆగస్టులో వచ్చా కదా, అప్పుడు నేను మామతో వెళ్ళాను అనమాట. అప్పుడు కానీ నేను ఈ టెంపుల్కి వచ్చాను, బట్ ఇంత క్రౌడ్ లేదు అసలు. వీక్డేలో కరెక్ట్ ఈవినింగ్ టైంలో ఎప్పుడు వచ్చాను. అదే అదే, ఎక్కువ అసలు క్రౌడే లేదు. బట్ ఈసారి అయితే బాగా క్రౌడ్ ఉండింది. అండ్ వాలంటీరింగ్ పర్స్పెక్టివ్ నుంచి కానీ చూసినాను అండ్ చేశాను కదా వాలంటీరింగ్, నాకైతే బాగా నచ్చింది. తిరుపతి వైబ్స్ వచ్చినాయా? ఎగ్జాక్ట్లీ తిరుపతి వైబ్స్ కొంచెం కొంచెం వచ్చినాయి, ఎందుకంటే సేమ్ అదే ప్రసాదం కోసం వెయిటింగ్ అందరూ. అదే అదే అది జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చేసి నేను వాలంటీరింగ్ చేస్తున్నాను కాబట్టి అందరు నన్ను వచ్చి అడుగుతున్నారు క్వశ్చన్లు, ఇది ఎక్కడ అది ఎక్కడ అంటే నాకు. అదే అదే నేను ఎంట్రన్స్ దగ్గరే ఉండేసి లైన్ త్వరగా మూవ్ అవ్వండి అన్నట్టు చెప్తాయి. నేను క్రౌడ్ కంట్రోల్ చేస్తూ ఉండేను, క్రౌడ్ కంట్రోలింగ్లో ఉండినాను. ఫస్ట్ డేనే ఇట్లా ఓవర్ చేసినా కాబట్టి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు మీరు విన్న సౌండ్ ఏంటో కాదు, బ్యాటరీ డెడ్ అయిపోయింది మైక్ది. ఇప్పుడు మేము మాట్లాడిన హోల్ కాన్వర్సేషన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాట్లాడాము, అంతా గాల్లో గెలిచిపోయింది. సో ఈ కాన్వర్సేషన్ లో మేము టెంపుల్ గురించి ఇన్ అండ్ అవుట్ అంతా మాట్లాడము, అదంతా ఎగిరిపోయింది అనేసి కొంచెం బాధపడ్డాను నేను. ఇట్లా కాదురా బాబు అనేసి మీకు ఇవన్నీ తెలియాల్సిందే అనేసి మళ్ళీ మేము 1 వీక్ తర్వాత కలిసి రికార్డ్ చేసాము. సో యా లెట్స్ బిగిన్. ఓకే సో 1 వీక్ తర్వాత మళ్ళీ ముగ్గురం జాయిన్ అయ్యాము, థ్యాంక్స్ టు జయంత్ మన జగదీష్ ఇద్దరు చాలా టైం తీసి వచ్చారు. మళ్ళీ ఆ రోజు సరిగా ఇంట్రొడక్షన్ ఇవ్వట్లేదు, ద వరల్డ్ ఫేమస్ ఇన్ డాలస్. ఓకే వచ్చాడనమాట మళ్ళీ టైం తీసి. వాని ఫాలోవర్స్ ఎవరు వాచ్ చేస్తున్నారో వెల్కమ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫాలోవర్స్. చాలా గొప్పదన్నారు. సో యా మళ్ళీ బ్యాక్ టు ది టాపిక్. సో నేనైతే వాలంటీరింగ్ చేశాను అండ్ వీళ్ళు వాలంటీర్స్. అండ్ వీళ్ళు వాలంటీర్స్ అండ్ చాలా రోజుల నుంచి చాలా మంత్స్ నుంచి చేస్తున్నారు వాలంటీరింగ్. వీళ్ళ పర్స్పెక్టివ్ విందాం వాలంటీరింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి. వాలంటీరింగ్ చేస్తే చాలా బాగుంటుంది. దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్ మేము వాలంటీరింగ్ చేస్తుంది. లైక్ ఒకటి పుణ్యం వస్తుంది, ఇంకోటి నెట్వర్క్ పెంచుకోవడానికి. సో ఈ రీజన్స్తో మేము వాలంటీరింగ్ జాయిన్ అవ్వడం జరిగింది. పాజిటివ్స్ ఉన్నట్టే నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్ వచ్చేసి మన పేషెంట్స్లో బాగా టెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ నీకు తెలుసు మన ఇండియన్స్ ఎట్లా ఉంటారు, మనం లైన్లో పెట్టినా మేము లైన్లో పోము, మేము బయట నుంచే పోతాం అన్నట్టు. మామూలుగా ఎంత రష్ ఉంటుంది కార్యసిద్ధి అనేది? శివరాత్రి, వినాయక చవితి, దివాళీ,
ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఎనీ మేజర్ ఇండియన్ ఫెస్టివల్స్. ఈ మధ్య చిన్న చిన్న ఫెస్టివల్స్ లైక్ తులేకాదశి రోజు కూడా, గురు పౌర్ణమి రోజు కూడా లైక్ లిటరలీ చాలా జనం వస్తున్నారు. బేసిక్గా కారిసిద్ధి టెంపుల్కి డాలస్ నుంచే కాదు, చుట్టుపక్కల ఊరు, చుట్టుపక్కల స్టేట్స్ నుంచి కూడా ఫుల్ అవుతున్నాయి. కెనడా నుంచి కూడా వస్తున్నారు, లిటరలీ చాలా మంది వస్తున్నారు. నేను మొన్న ఏదో పెద్ద పండుగ జరిగింది, ఏది బ్రో, హనుమాన్ జయంతి అప్పుడు కూడా చాలా మంది వచ్చి లిటరలీ మేము ఆస్టిన్ నుంచి వచ్చాము, ఉటా నుంచి వచ్చాం, లైక్ న్యూజెర్సీ, న్యూయార్క్, కాలిఫోర్నియా నుంచి వచ్చాము. లిటరలీ మేము వచ్చినప్పుడు 7-8 ఇయర్స్ అగో వచ్చాము. అప్పుడు గుడి ఇట్లా కూడా ఉండేది కాదు, వెనకాల క్యాఫ్టేరియాలో ఒక చిన్న యూనో చిన్న ఐడల్ పెట్టి పూజ చేసేవాళ్ళు. అప్పుడే ఇంత పెద్దది కట్టారా అంటే, పెద్దది కట్టడమే కాదు జనాలు కూడా అట్లాగే వస్తున్నారు, లైక్ చాలా మంది పెరిగారు. యాక్చువల్గా చాలా మంచి వైబ్ ఉంది ఆడ. బేసిక్గా మనం టెంపుల్ వెళ్తే త్వరగా చాలా మంచి వాళ్ళని కలుస్తాం, అదొక ప్లస్ పాయింట్. ఆ మంచి వాళ్ళ మేము ఒకళ్ళు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. జగదీష్ ఏమైనా యాడ్ చేస్తాం? జగదీష్ మా శిష్యుడు అనమాట, నేనే వాలంటీరింగ్ సర్వీస్ లో జాయిన్ చేయించాను. సో నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను చాలా సార్లు ఈమెయిల్స్ కూడా సెండ్ చేశాను ఆ వాలంటీర్ సెషన్స్ జాయిన్ అవడానికి, బట్ నో వన్ రెస్పాండెడ్. లేటర్ నాకు సాయి జయంతి పరిచయం అయిన తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు అక్కడ. సో విల్ కంటిన్యూ మోర్. ఇంకా చెప్పాలి అంటే ప్రభాస్ అంటాడు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ చిటికలే. సో ఇండియాలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి సేమ్ కారిసిద్ధి ఇప్పుడు? లైక్ ఆయన చాలా ఉన్నాయి. మైసూర్లో మెయిన్ ఆశ్రమం అయింది, మైసూర్లో దట్ ఈస్ వేర్ హి లివ్స్. కానీ ఇప్పుడు బెంగళూరులో బర్త్డే కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఆయన ఎవ్రీ ఇయర్ బర్త్డే గానే కాదు, ఎవ్రీ ఇయర్ జూలై డాలస్ విజిట్ చేస్తారు. సో ఇయర్స్ ట్రిప్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ వస్తారు. సో ఈ ఇయర్ స్పెషల్ గా 30,000 డేస్ బర్త్డే, అంటే తను పుట్టి 30,000 రోజులు అయిన సందర్భంగా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేశారు. సో నేను ఇది చెప్పాను లాస్ట్ టైం కూడా, సాటర్డే అండ్ సండే ఐ వాజ్ దేర్ ఫర్ హోల్ డే అనమాట. లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ అనమాట. సో దే ఆర్ సింగింగ్ లైక్ లిటరల్లీ విత్ ఇన్స్ట్రుమెంట్స్. ఐ గాట్ గ్యూస్ బంప్స్ ఫర్ దట్ మ్యూజిక్. సో చాలా బాగా అనిపించింది. తర్వాత డ్రోన్ షో చేశారు, డ్రోన్ షో కూడా అది నెక్స్ట్ డే అయింది కదా, సండే. మేము వెళ్ళింది సాటర్డే, మీరు చూసేది నెక్స్ట్ వీక్ సాటర్డే. ఈ రోజు మళ్ళీ మేము రికార్డ్ చేస్తాం కాబట్టి, బట్ లాస్ట్ వీక్ సాటర్డే వెళ్ళాము. ఆ సాటర్డే మేము వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ మన జగదీష్ వెళ్ళారు వాలంటీరింగ్ చేయడానికి కదా. సో డ్రోన్ షో అయింది, సూపర్ ఉండింది అసలు. అంటే మనోడు క్లిప్స్ పెట్టాడు కాబట్టి నాకు తెలుసు, సో అమేజింగ్. అది కొంచెం మిస్ అయిపోయాను, నాకు అనిపించింది కొంచెం ముందు తెలిసింటే బాగుండని చెప్పి. ఈ టెంపుల్కి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ వచ్చేసేయండి. అండ్ యా జయంత్, ఒకసారి అది ఆ పిల్లర్స్ గురించి చెప్పరా? 4 పిల్లర్స్ కనిపించాయి నాకు, నువ్వు 3 అని చెప్పావు నాకు తెలిసి వచ్చేటప్పుడు. సో అదేంటది? సో యాక్చువల్గా అయితే ఈచ్ పిల్లర్ వచ్చేసి బేసిక్గా మనం తోరం కడతాం అనమాట. తోరం అంటే దారం, అది ఒకటి దారం, గ్రీన్ కలర్ దారం. గ్రీన్ కలర్ దారం. సో బేసిక్గా మన ఆ దారము ఈచ్ పోల్కి ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్ గురించి, ఇంకోటి వచ్చేసి జాబ్, వీసా, ఎనీ అదర్ ఇష్యూస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గురుకృప. మనకి గురుకృప వచ్చేసి 2 పోల్స్ ఉంటాయి అన్నమాట, మిగతా 2 ఈచ్ పోల్ ఒక్కొక్కటి. సో మనకి మన విష్ ఏదైతే ఉందో అది ఆ తోరం తీసుకెళ్ళి మనం ఆ పోల్ దగ్గర కట్టేసి మనకి ప్రీస్ట్ వచ్చి కొన్ని మంత్రాలు చెప్తారు. అండ్ ద ప్రాసెస్ టు ఫాలో ఫర్ ది నెక్స్ట్ 9 డేస్ అనేది ఒక 9 or 14 డేస్ సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ నెంబర్, బట్ ఆ డేస్ మనం ఒక 9 టైమ్స్ ఒక మంత్రం చెప్తారు అన్నమాట. 16 డేస్ ఒక 9 టైమ్స్ ఒక మంత్రం చదవాలి ఆ తోరం కట్టేసి. సో బేసిక్గా నీ విష్ అక్కడ ఆ పోల్కి కట్టేసి ఏదైతే కేటగిరీలు ఫాలో అవుతుందో దాంట్లో కట్టేసి నీ విష్ చెప్పుకొని అది ఫుల్ఫిల్ అయిన తర్వాత మళ్ళీ చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ బిలీవ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్, అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దట్స్ వై దెర్ ఆర్ సో మెనీ ఫుట్ ఫాల్స్ ఇన్ ది టెంపుల్. పర్సనలీ నాకు కూడా ఒకసారి జరిగింది పనుకున్న తర్వాత.
ఓకే నైస్. సేమ్ మొక్కుకోవడం దానికి వెళ్తారు ఈ టెంపుల్. యూజువల్గా మన ఇండియాలో ఏ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా సరే మనం టెంకాయలు ఉంటాయి, ఎండు కొబ్బరికాయలు టెంకాయలు బొచ్చుతో ఉన్నవి సంకల్పం చేసి అక్కడ కట్టి మనం వెళ్ళి టెంపుల్కి ఎవ్రీడే సంకల్పం మళ్ళీ చెప్పుకుంటూ ఎవ్రీ ప్రతిరోజు దర్శనం చేసుకుని ఆ 16 డేస్ అయ్యాక ఆ కొబ్బరికాయని పూజకి పంపిస్తారు. సో ఇక్కడ ఎలా ఉంది అంటే ఇక్కడ మనకు తోరం తోటి జరుగుతుంది, ఇండియాలో టెంకాయ తోటి జరుగుతుంది. ఇండియాలో ఏ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో అయినా ఖచ్చితంగా టెంకాయ ఉంటుంది కట్టే. అది కూడా ఏంటంటే నీ 16 డేస్ ఆర్ 41 డేస్, కొంతమంది 16 డేస్ కాకుండా 41 డేస్ చేస్తారు. సో మండలం రోజులు చేస్తారు. అది అయిన తర్వాత ఆ టెంకాయ తీసి దాంట్లో కొబ్బరితో ప్రసాదం చేసుకొని వాళ్ళు తిని కొంతమంది పంచుతారు అన్నమాట. సో దాంట్లో ప్రసాదం చేసుకుంటారు. యాజ్ యూజువల్ నేను ఇంకొక పాయింట్ యాడ్ ఏంటంటే నాకు తెలిసి చాలా మంది టెంపుల్కి ఓన్లీ టెంపుల్ కోసం విజిట్ చేసే వాళ్ళే ఉంటారు. మాకు తెలిసిన రిలేటివ్స్ కానీ వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు కాలిఫోర్నియా కొలరాడోలో ఉంటారు, ఇలా మార్నింగ్ వస్తారు, ఆఫ్టర్నూన్ దర్శనం చేసుకుంటారు, పూజ చేసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్కి ఫ్లైట్ ఎక్కేస్తారు. సో నేను చాలా మంది చూసాను అలాగా. అంత ఫేమస్ అయిన టెంపుల్ అన్నమాట, అంటే అంత అంత బలం ఉంది అని, అంత నమ్మకం ఉంది. మనకు తెలిసిందే హనుమాన్ అంటేనే అసలు కొండంత బలం అని, దానికి తోడు ఇంకిక్కడ ఇంకా ఎక్కువ బలం అన్నమాట. సో డాలస్ హనుమాన్ టెంపుల్ అంటే చాలా గట్టి నమ్మకం. అండ్ అందుకనే ఈ టెంపుల్ పేరు కూడా కార్యసిద్ధి హనుమాన్ అంటారు. అంటే మనం అనుకున్న కార్యము హనుమంతుడు పక్క నుండి నడిపిస్తాడు అన్నమాట. సో అందుకనే పేరులోనే ఉంది కార్యసిద్ధి. టెంపుల్లో కొన్ని స్టాండర్డ్ థింగ్స్ ఉంటాయి, ఏది ప్రసాదము, కర్పూరం స్మెల్, ఇవన్నీ మిక్స్ అయితేనే ఒక టెంపుల్ కోసం ఒక లైకింగ్ వస్తుంది, ఒక వెళ్ళాలనిపిస్తుంది. ఆ వైబ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఇదన్నమాట కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ గురించి. ఈ వీడియోతో మీరు 1-2 పాయింట్స్ ఎక్స్ట్రానే నేర్చుకుని ఉంటారు, ఏది మీకు ముందు తెలీదు అని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ టు జయంత్ జగదీష్ ఫర్ మేకింగ్ దిస్ వీడియో పాసిబుల్. మళ్ళీ వచ్చేసి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆరోగ్యం జాగ్రత్త. బాయ్ బాయ్.